नमस्ते वेलकम टू वन टीवी न्यूज़ पोर्टल मुंदुगा हेडलाइंस नंदिकोट्कूरु चरित्र चाला प्रामुख्यता कलिगिनदी युवगळं पादयात्रलो नारा लोकेश वेल्लडि जर्नलिस्टुल समस्यलनु परिष्कारानिकि कृषि चेस्ता काकिनाड सिटी एम्मेल्ये द्वारंपूडि चंद्रशेखर वेल्लडि मत सामरस्यानिकि प्रतीक उत्सवालु एम्मेल्ये केपी विवेकानंद मेयर कोलन्नील गोपाल रेड्डि రైతులకు న్యాయం చేరికి వరకు పోరాటం చేస్తా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వెల్లడి నందికొట్కూరు నలుమూలల నుంచి తండోపతండాలుగా వచ్చి లోకేష్ పాదయాత్రలు పాల్గొన్నారు ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ నందికొట్కూరు చరిత్ర సూర్యనారాయణ స్వామి టెంపుల్ సంగమేశ్వర టెంపుల్ కొలను భారతి టెంపుల్ నందికొట్కూరు చరిత్ర నవనందులు కలిగిన నందికొట్కూరు పరిసర ప్రాంతాలు కూడా ప్రాముఖ్యత కలిగినవి ఉన్నాయన్నారు రాజక వర్గ ప్రజలు ఎంతో అభిమానిస్తున్నారు నాకు తెలుసని ఆయన కొనియాడారు వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించాలని ఆయన కోరారు నందికొట్కూరు నియోజకవర్గం పసుపుమయంతో కలకలలాడింది ఇంకా 4 రోజులు ఉంటే 100 రోజులు కూడా పూర్తి చేసుకున్న రోజు వస్తుంది ఇంకా ఒక భాగం పూర్తి చేశాడు ఎంతో ఉత్సాహంగా ఎంతో ముందుకు పోతూ నడిపిస్తున్న పాదయాత్రలో ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ఈ 4 సంవత్సరాలు ప్రజల్లో ఉన్న కష్ట సుఖాలు ప్రజల యొక్క ఇబ్బందులు అన్ని కూడా తెలుసుకుంటూ ముందుకు పోవడం జరుగుతుంది ఈ 4 సంవత్సరాల్లో ఎలాంటి అభివృద్ధి జరగడం లేదు యువత కానీ మహిళలకు కానీ ఉద్యోగస్తులకు కానీ నిరుద్యోగస్తులకు కానీ ఎవరికి కూడా మహిళలకు న్యాయం జరగడం లేదు రైతులకు కూడా న్యాయం జరగడం లేదు అందరూ కూడా రకరకాల విన్నపములు చేసుకుంటూ ఎంతో ముందుకు వస్తుంది पसुपु जेंडा दिंचकुंडा मरी मतिपकुंडा तेलुगुदेशं पार्टी की कापुला कास्तुन्न मा तातय्य कूडा हृदयपूर्वक नमस्कारालु नियोजकवर्गंलो अडुगुपेट्टिन दग्गर नेनु चूस्तुन्ना मीरु चूपिंचिन प्रेम अभिमानं नेनु एनाडु मरवलेनि ई सभामुखंगा तेलुस्तुन्ना జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తారని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్యేను ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షులు అల్లుమల్లు ఏలియా మీడియా అక్రిడేషన్ కమిటీ సభ్యులు షేక్ సలీం జర్నలిస్టులు ఉండ్రు సత్యనారాయణ వాసంశెట్టి సూరిబాబు మర్యాద పూర్వకంగా కలిశారు. అనంతరం జర్నలిస్టుల సమస్యలపై ఎమ్మెల్యేతో చర్చించారు. మేడ్చల్ జిల్లా కుద్బులపూర్ నియోజకవర్గం నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బాచ్పల్లి జీతేపీర్ దర్గా వద్ద ఉర్సు ఉత్సవాలలో భాగంగా ఆఖరి రోజు నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలో ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ స్థానిక మేయర్ కొలన్నీల గోపాల్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఫ్లోర్ లీడర్ ఆగం పాండు ముదిరాజ్ కార్పొరేటర్ విజయలక్ష్మి వెంకట సుబ్బారావు కోఆప్షన్ మెంబర్ సలీం ఎన్ఎంసీ బీఆర్ఎస్ అధ్యక్షుడు రంగరాయ ప్రసాద్ నాయకులు ఖాన్ శ్రీకర్ గుప్తా సయ్యద్ ఫరూక్ అలీ సయ్యద్ సలీం సయ్యద్ అక్బర్ మహమ్మద్ అలీ మహమ్మద్ హైదర్ మహమ్మద్ చాంద్ మహమ్మద్ ఖాజా పాషా సయ్యద్ ఖాజా పాషా మహమ్మద్ సలీం తైతర్లు పాల్గొన్నారు. మరి మీనా బజార్ హజ్రత్ సయ్యద్ రహమతుల్లా షా ఖాన్ది ఉర్ఫు జీతేపీర్ రహమతుల్లాలే ఉర్సే షరీఫ్ అయింది మన 8 తారీఖు గద్న ముబారక్ ఉండే. మరి నిన్న 9 తారీఖు ఏమో చిరాకు ఇవాళ మీనా బజార్ ఉండే. దీనికి ముఖ్య అతిథులుగా మన యుప్పు ప్రభుత్వ యుప్పు ఎమ్మెల్సీ రాజన్న గారు మరి అలాగే ఎమ్మెల్యే వివేకన్న గారు మరి మేయర్ నీల గోపాల్ రెడ్డి. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలోని కడియం ఆవలో అకాల వర్షాలతో పంటలు దెబ్బతిన్న రైతాంగాన్ని పరామర్శించారు పవన్. మొలకలు వచ్చిన ధాన్యాన్ని పరిశీలించారు. మీరు వస్తున్నారనే ధాన్యం కొనుగోలు వేగవంతం చేశారని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ కు పలువురు రైతులు తెలిపారు. ఇంకా కోతలు కోయాల్సి ఉందని గోడి సంచులు కూడా ఇవ్వటం లేదని రైతులు పవన్ కళ్యాణ్ కు గోడు వెళ్లబోసుకున్నారు. నూకా ట్రాన్స్పోర్ట్ పేరుతో రైతుల్ని మిల్లల్లో దోచేస్తున్నారని పవన్ ముందు రైతులు కంటతడి పెట్టారు. దిక్కుతోచని పరిస్థితుల్లోనే తక్కువ ధరకు ధాన్యం అమ్ముకుంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పంట నష్టం వివరాలను రైతుల సమస్యలను పవన్ కళ్యాణ్ అడిగి తెలుసుకున్నారు. రాజమండ్రి నగరం బొమ్మూరు రాజవోలు మీదుగా రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలోని ఆవ భూములలో దెబ్బతిన్న వ్యవసాయ భూములను పరిశీలించి రైతులను పరామర్శించారు పవన్ కళ్యాణ్.
अंदर की ना हृदयपूर्वक नमस्कार मुख्य अकाल वर्षाल वल्ल विपरीत पट नष्ट जो आंध्र प्रदेश राष्ट्र दाट भाग तूर्प गोदावरी जिले में अमित नष्ट वरी पट नष्ट वरी वरी रैत नष्ट वाली नेपथ्य वी वार आसरा उड़ा वार अग उ पद्धी तिगत रैतने कल दार पड़ना तूर्प गोदावरी जिले में 4.36 लक्षल एकरा वरी वरीसा उ दाट दिगड़ 14 लक्षल मेट्रिक टन प्रभुत् केवल 2 लक्षल मेट्रिक टन प्रति रईत पद्धी ना चपे बाधे मेमू జగనన్నకు చెబుతాం కార్యక్రమం కింద 190 టోల్ ఫ్రీ నంబర్ కు ఫిర్యాదు చేస్తే వేగవంతమైన నాణ్యమైన పరిష్కారాన్ని పొందవచ్చునని జిల్లా కలెక్టర్ ఏ మల్లికార్జున తెలిపారు. నగర పోలీసు కమిషనర్ త్రివిక్రమ వర్మతో కలిసి బుధవారం మధ్య నిర్వహించిన విలేకరుల సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. ప్రత్యేకంగా నియమితులైన సీనియర్ ఐఏఎస్ అధికారి నెలకు 2 సార్లు జిల్లాలో పర్యటించి క్షేత్రస్థాయిలో జేకేసీ అమలు తీరును పరిశీలిస్తారన్నారు. ఈ కార్యక్రమాన్ని పగడ్పందిగా నిర్వహించేందుకు జిల్లా స్థాయిలో జేసీ విశ్వనాథన్ ఆధ్వర్యంలో డిస్ట్రిక్ట్ ఆడిట్ టీమ్ नगर पोलीस कमिश्नर त्रिविक्रम वर्म मात्लाडुतू पोलीस कमिश्नर कार्यालयंलो एर्पाटु चेसिन काल सेंटर 24 गंटलु पनिचेस्तुंदन्नारु. दीनि निर्वहणकु सीआई इद्दरु एसईलतो कूडिन बृंदा नियमिंचिनट्लु तेलिपारु. डीआरओ श्रीनिवासमूर्ति समाचार शाख आर्जेडी मणिराम कलेक्टरेट एओ केवी ईश्वरराव तैतरुलु पाल्गोन्नारु. The grievance is fulfilled and satisfied. ఇది దీనికి సంబంధించి మనకు ల్యాండ్ ఆర్డర్ లో సిటీ గ్రౌండ్ 6 సబ్డివిజన్స్ ఉన్నాయి. ల్యాండ్ ఆర్డర్ సంబంధించి నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్ ద్వారకా ఆర్డర్ అదే విధంగా క్రైమ్ నుంచి 2 సబ్డివిజన్స్ ఉన్నాయి. సో ఇక్కడ ప్రతి సబ్డివిజన్ లో కూడా ప్రత్యేకించి ఈ యొక్క గ్రీవెన్స్ అటెండ్ అవడానికి ఒక ఎస్ఐ ర్యాంక్ ఆఫీసర్ ఒక ఇద్దరు హెచ్సిస్ రౌండ్ ది క్లాక్ ముగ్గురు రౌండ్ ది క్లాక్ అనేటువంటి ఏర్పాటు చేయడం జరిగింది. సో ఎనీ టైం 1902 కాల్ పోయిన వెంటనే ఎనీ టైం ఏ సబ్ డివిజన్ కన్నా ఏదైనా రావచ్చు కాబట్టి రౌండ్ ద క్లాక్ మానిటర్ చేసుకోవడానికి గురించి ఒక టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది సబ్ డివిజన్ లెవెల్లో. అదేవిధంగా క్రైమ్ సంబంధించి మనకు చోరీ గురించి ఎక్కువ కమిషనరేట్ లెవెల్లో కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆఫీసర్ దగ్గర కూడా ఒక సిఐ ఇద్దరు ఎస్ఐలు సో రౌండ్ ద క్లాక్ ఇక్కడ కూడా మానిటరింగ్ పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమం కింద జగనన్న చెప్తాం కార్యక్రమం కింద అదే విధంగా కలెక్టర్ గారు చెప్పినట్టుగా స్పందన నుంచి వచ్చిన పిటిషన్స్ తర్వాత ఇతర అదర్ ప్రీవియస్ ప్రెసర్ మెకానిక్ నుంచి వచ్చింది తర్వాత ఇక్కడ యూనిట్ ఇక్కడికి వస్తుంది కాబట్టి రౌండ్ ద క్లాక్ వీఆర్ ఫార్మ్ ద టీమ్స్ సో దట్ వీ కెన్ గివ్ డెఫినెటివ్ ఆన్సర్ ఫర్ ద పబ్లిక్ హు కమ్ టు ద పోలీస్ అండ్ వీఆర్ గేర్డ్ అప్ అండ్ వీల్ ఎన్షూర్ దట్ దిస్ ప్రోగ్రామ్ విల్ రిడ్రెస్ ది గ్రీవెన్సెస్ ఆఫ్ ది పబ్లిక్ ఇన్ ఎ డిజైర్డ్ వే. अंदर की नमस्कार अभी सो ऑनरेबल सीएम ऑफ एपी श्री जगनमोहन रेड्डी गारु निन्न जगनन्न वेरी प्रोएक्टिव सिटिजन फ्रेंडली ग्रीवेंस एड्रेस मेकानिज्म लॉन्च जरिगिंदी. सो दीनि संदर्भंगा अन्नि जिल्ला कलेक्टर्लु अलागे एसपी सीपी तो निन्न समावेश जरिगिंदी. సో ఇందులో భాగంగా నేను లాంచ్ అయిన తర్వాత అన్ని జిల్లాల్లో కూడా అలాగే కలెక్టర్లు ఎస్పీలు మరియు సిపిలు కూడా జిల్లా స్థాయిలో జరుగుతున్న ఏదైతే స్ట్రక్చరల్ చేంజెస్ ఏవైతే ఉన్నాయో ఏ విధంగా ఇది వెరీ ప్రొయాక్టివ్ ఏ విధంగా సిటిజన్ ఫ్రెండ్లీ అని మనం చెప్పే క్రమంలో ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది. సో మీ అందరికీ తెలుసు ఇంతకుముందు మనకి స్పందన అనేది ప్రోగ్రామ్ ఉండేది. సో అందులో మనకు మేజర్గా ఒక హెల్ప్లైన్ ద్వారా కావచ్చు లేదంటే ఒక పోర్టల్ ద్వారా కావచ్చు అలాగే జిఎస్డబ్ల్యూఎస్లో కంప్లైంట్ చేసినా కానీ స్పందనకి వెళ్ళేది అలాగే కలెక్టరేట్ కానీ లేదంటే ఎస్పీ ఆఫీస్ కానీ మండే స్పందన కూడా అది కూడా రికార్డ్ చేయండి. అయితే మనకి దానికి అదనంగా మనకి 1902 కాల్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇందులో మనకి డైరెక్ట్గా ఒక పిటిషనర్ 1902కి ఒక కాల్ చేసినా ఈవెన్ మిస్డ్ కాల్ ఇచ్చినా లేదంటే ఈవెన్ కాల్ డ్రాప్ లాంటివి జరిగినా కానీ
అన్నం పెట్టి రైతులను అసభ్యంగా మాట్లాడేవారు మంత్రులా అని మాజీ మంత్రి పీతల సుజాత ప్రశ్నించారు. తెదేప కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు. జగన్ హయాంలో 10వ తరగతి ఇంటర్ ఉత్తీర్ణత ఏటా గణనీయంగా తగ్గుతోంది. జీవో 77తో ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకు పీజీ విద్యను దూరం చేశారు. విద్యా దీవెన కింద 2400 కోట్లు, వసతి దీవెన కింద 2400 కోట్లు పెండింగ్ బకాయిలు ఉన్నాయని అన్నారు. విద్యా దీవెన వసతి దీవెన కింద జగన్ 5000 కోట్లు చెల్లించాల్సి ఉందన్నారు. జగన్ పెట్టిన బకాయిలు విద్యార్థుల భవిష్యత్తుకు ప్రతిబంధకాలుగా మారాయని మండిపడ్డారు. చంద్రబాబు రైతుల వద్దకు వెళ్లే వరకు ముఖ్యమంత్రి మంత్రులు అధికారులను చేశారని అడిగారు. అకాల వర్షాలకు తేడా తెలియని మంత్రులు అన్నం పెట్టే రైతుల్ని ఎర్రిపప్పలు అనే మంత్రులు రైతులను ఆదుకుంటారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం రైతులను ఆదుకునే వరకు చంద్రబాబు వదిలిపెట్టారని అన్నారు. పన్నెండున ఆయన చేపట్టే పాదయాత్రతో ప్రభుత్వంలో చలనం వస్తుందని అనుకుంటున్నామని సుజాత తెలిపారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజున జగన్మోహన్ రెడ్డి గారు ఫీజు రీఎంబర్స్మెంట్ మీద చాలా గొప్పలు చెప్తూ, తల్లిదండ్రులతో అప్పులు చేయిస్తూ విద్యార్థులను ముప్పు తిప్పలు పెడుతున్నారు. ఇది జగమెరిగినటువంటి సత్యం. ఫీజు రీఎంబర్స్మెంట్ అనేది టీడీపీ టైంలో ఇచ్చారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల ప్రజలు ఎక్కువ దీన్ని లబ్ధి పొందుతున్నారు. ఏ ప్రభుత్వం వచ్చినా సరే ఇది కంటిన్యూగా వాళ్ళ చదువుల కోసం చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి పథకం ఈ ఫీజు రీఎంబర్స్మెంట్. ఇప్పుడు డైరెక్ట్లీ అప్పుడు ఏం చేసాం, డైరెక్ట్లీ కాలేజెస్కి ప్రభుత్వానికి మధ్య ఈ విధానం నడిచేది. దీనివల్ల ఏంటంటే విద్యార్థులకి ప్రెజర్ తగ్గేది. కారణం, వాళ్ళకి చక్కగా చదువు మీద దృష్టి పెట్టి మెంటల్గా ఎట్లాంటి ఇబ్బంది లేకుండా మానసిక ఉల్లాసంతో పాటు చదువుకి ఎట్లాంటి ఆటంకం లేకుండా చక్కగా వాళ్ళు చదువుకునేవారు. ఫీజులకు ఏ ఇబ్బంది మాకు లేదు, మా మీద మా పేరెంట్స్ మీద భారం పడట్లేదు అనే ఉద్దేశంతో చక్కగా వాళ్ళ చదువు మీద దృష్టి కేంద్రీకరించేవారు. ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత చేసిన పని ఏంటండి, విద్యా దీవెన అని పెట్టి ఒక దగా దీవెన చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారికి బటన్ నొక్కుడు కార్యక్రమాలు ఎక్కువైపోయినాయి. ఈ రోజున హైకోర్టు కూడా చెప్పింది 40% ఫీజులు సరిగ్గా కట్టడం లేదు కాలేజీలకి అనేసి హైకోర్టు, హానరబుల్ హైకోర్టు కూడా చెప్పిన విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నారు. దీనివల్ల ఎవరు నష్టపోతున్నారండి, విద్యార్థులు కదా. ప్రభుత్వం చేస్తున్నటువంటి అవగాహన లోపాల విధానాల వల్లే కదా విద్యార్థులు కూడా నష్టపోతున్నారు. ఇప్పుడు చూస్తే కనుక ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత బకాయిలు ఎన్నున్నాయంటే, దాదాపుగా 2017-19 దాకా 1800 కోట్లు బకాయిలు ఉన్నాయి అనేసి తప్పుడు ప్రచారం జగన్మోహన్ రెడ్డి గారు చేశారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత. అంటే చంద్రబాబు నాయుడు గారు కట్టలేదు, 1800 కోట్లు పెండింగ్ పెట్టేశారు, నేను వచ్చిన తర్వాత అది పూర్తి చేశాను, అందుకే మీకు ఇవ్వలేకపోయాను అనేసి ఒక అసత్య ప్రచారాన్ని చేశారు. సో అది పూర్తిగా అబద్ధం. ఎందుకంటే రీసెంట్లీ ఈ కాలేజీ యాజమాన్యాలతో మీటింగ్ కూడా పెట్టారు వీళ్ళు గవర్నమెంట్. పెట్టిన తర్వాత అందులో వచ్చినటువంటి డెసిజన్ ఏంటండి, ఇంకా 450 కోట్లు పెండింగ్ ఉంది. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని బీసీ కార్యాలయంలో బీసీ పొలిటికల్ జేఏసీ నాగర్ కర్నూలు జిల్లా కన్వీనర్ డి అరవింద్ చారి మాట్లాడుతూ, నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో మండలాల వారీగా కుల సంఘాల నాయకులతో త్వరలో విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహించబడతాయని అన్నారు. ఈ సమావేశానికి అన్ని కుల సంఘాల నాయకులు తమ హక్కులను సాధించుకోవడానికి కృషి చేయాలని అన్నారు. బీసీ కులగణన జరపాలని మేమెంతో మాకంత వాటా జనాభా దామాష ప్రకారం విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రంగంలో వార్డు నెంబర్ నుంచి పార్లమెంటు దాకా బీసీలు అధికారంలో ఉండాలన్నారు. ఇటీవల బీహార్ రాష్ట్రంలో బీసీ కుల గణన చేపడుతున్న నితీష్ కుమార్ ప్రభుత్వానికి పాట్నా హైకోర్టు బ్రేకులు వేస్తుంది. బీసీ కుల సంబంధ వివరాలను సేకరించడం రాష్ట్ర పరిధిలోని అంశం కాదని, అది కేంద్ర ప్రభుత్వం చేపట్టాల్సిన ప్రక్రియ అంటూ నిలిపివేయాలని ఆదేశించింది. కేవలం ఒక సామాజిక వర్గానికి చెందిన పిటిషనర్లు దాఖలు చేయటం వలన పాట్నా హైకోర్టు కుల గణన నిలిపివేయాలని ఆదేశించడం విచారకరమన్నారు. బీసీ పొలిటికల్ జేఏసీ నాగర్ కర్నూలు జిల్లా ఆధ్వర్యంలో మండలాల వారీగా విస్తృత స్థాయి సమావేశాలు, బీసీ కుల సంఘం నాయకుల విస్తృత స్థాయి సమావేశాలు త్వరలో నిర్వహించబడుతుంది. ఈ బీసీ కుల సంఘం నాయకుల సమావేశం నిర్వహించడంలో కారణం, బీసీ కులగణన మేమెంతో మాకంత వాట జనాభా తమాష ప్రకారం విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రంగంలో సమాన వాట దక్కాలనే ఉద్దేశంతోన బీసీ కులాలు ఎందుకు వెనుకబాటుతనంలో ఉన్నాయనే అంశాలపైన ఈనాడు
ఈ విస్తృత స్థాయి సమావేశాలు మండలాల వారిగా బీసీ కుల సంఘం నాయకులతో పెట్టాలనుకున్నాము. ఈ ఇంకో విషయం ఏమిటంటే, ఇటీవల బీహార్ రాష్ట్రంలో నితీష్ కుమార్ ముఖ్యమంత్రి ఆయన రాష్ట్ర కమిటీ ఏర్పాటు చేసి బీసీ కులగా చేపడుతున్న తరుణంలో కొందరు ఓర్వలేని ఒక సామాజిక వర్గానికి చెందినటువంటి సామాజిక వర్గం పాట్నా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పాట్నా హైకోర్టు బీసీ కులగణన నిలిపివేయాలని తీర్పు ఇవ్వడం దురదృష్టకరం. ఎందుకంటే బీసీల కులగణన బయటపడితే పార్లమెంట్ బీజేపీ కు హటావో దేశ్ కో బచావో ప్రజాపోరు యాత్ర ముగింపు బహిరంగ సభ బెల్లంపల్లి అంబేద్కర్ కాంటా చౌరస్తాలో నిర్వహిస్తున్నారు. సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడా వెంకటరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు కలవేని శంకర్ ముఖ్య అతిథిగా పాల్గొని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ ప్రజలను పోరాటాల వైపు రావాలన్నారు. ధనం గెలవాలా జనం గెలవాలా నినాదం ఇస్తూ ప్రజలు గెలవాలంటే ముందుకు కమ్యూనిస్టులను గెలిపించాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలపై కమ్యూనిస్టు పార్టీ పోరాటాలు కొనసాగుతాయని ప్రభుత్వం హెచ్చరించారు. ఉద్యమాలకు పుట్టినిల్లు, ఇక్కడ ప్రారంభమైనటువంటి ఉద్యమాలే జిల్లా వ్యాప్తంగా నిరుపేదల గొంతుకగా నిలబడ్డటువంటివి కనుక మేము చెప్పగలిగింది, ఇచ్చిన మాటను విస్మరించినోన్ని వెంటబడడం కమ్యూనిస్టుల యొక్క లక్ష్యం. అది ప్రజలకు ఇచ్చినటువంటి మాటను మరిస్తే ఈ ప్రజాక్షేత్రంలో ఓడించడం కంటే మరో మార్గం లేదు. దాని వెంటబడి ప్రజలకు వ్యతిరేకమైనటువంటి కార్యాచరణకు పూనుకున్నటువంటి వాళ్ళను తప్పనిసరిగా ఓడించేటువంటి లక్ష్యంతోనే మా ప్రయాణం. ఒక మతం ఇది కుమార్ చేయకూడదు అంటే అధికారంలోకి వస్తే ఇప్పుడు సుప్రీంకోర్టు ఇలా నిన్న స్టేట్మెంట్ ఇచ్చింది, ఏమయ్యా అమిత్ షా నువ్వు ముస్లిం విరుద్ధ రద్దీయతని అంటే మన రాజ్యాంగానికి కూడా ఉల్టా మాట్లాడతావా, రాజ్యాంగాన్ని కూడా తిరగదోడతారు. అందుకనే నరేంద్ర మోడీ నోటీస్ వస్తా ఉంది రాజ్యాంగాన్ని మార్చారు. 2024 వస్తే మనకు అందరికి ఓటక్కు ఉంది, అంబేద్కర్ పుణ్యమాని పేదవానికి ఉంది, ఉన్నవాడికి ఉంది, నరేంద్ర మోడీకి ఉంది, కేసీఆర్ కు ఉంది, నాకు ఉంది, నీకు ఒక్కొక్కరికి ఒక్కొక్కరు. మరి అందరు కలిసి పనిచేసి మరి వాడవాడలో తిరిగి ఆనాటి జ్ఞాపకాలను వాళ్ళే గుర్తు చేయడం, మన వాళ్ళు తెలుసుకోవడం లేదా వాళ్ళతో మమేకం కావడం, ఇది మంచి పరిణామం భావిస్తూ ఉన్నాను. అందుకనే పల్లె పల్లెకు సిపిఐ, ప్రజల వద్దకు సిపిఐ 23 రోజులు చేశారు. ఇంకా పల్లె పల్లెకు పోవాలి, ఇంటింటికి పోవాలి, సమస్యలు తెలుసుకోవాలి, సమస్యలు తెలుసుకోవాలి, ప్రజలు చైతన్యవంతం చేయాలి. ధనం గెలవాలా జనం గెలవాలా అంటే జనబలం గెలవాలా ధనబలం గెలవాలా, ఈ సవాలు మన ముందున్నది. జనబలం గెలవాలంటే ఎవరికి గెలవాలండి? కమ్యూనిస్టు గెలవాలే, అప్పుడే జనం గెలిచినట్టు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నాను. శక్తి గెలిస్తే జనం గెలిచినట్టు, వేరే వాళ్ళు గెలిస్తే ధనం గెలిచినట్టు. అందుకని ఇవాళ మనం రానున్న కాలంలో మిగిలిపోయిన సమస్యలు మల్లేశాన గుండా మల్లేష్ కాలంలో ఇంకా ఏవైతే మిగిలినాయో అక్కడక్కడ కొన్ని, ఇప్పుడు మన దేవాపూర్ సిమెంట్ ఫ్యాక్టరీకి సంబంధించిన సమస్యలు ఉన్నాయి. ఆడ స్థానికులకు ఉద్యోగాలు లేవు. మన కేటీ రామారావు వచ్చినాడట, ఆయన పరిశ్రమ మంత్రి, పెద్ద మంత్రి ఆయనే ఇప్పుడు మున్సిపాలిటీ అన్నిటి. మరి ఇక్కడ దేవంపీరు ఇలాంటి విషయాల పైన పరిష్కారం చేయాలి కదా. అందుకనే స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలనే డిమాండ్ ఆనాడు గుండా మల్లేష్ గారి నుంచి ఉన్నది. ఆ డిమాండ్ పరిష్కారం అయ్యేదాకా కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమిస్తుంది, పోరాడుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా, కార్మిక పక్షాలు ఉంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నాం. అలాగే ఈ రకంగా అనేక సమస్యల పైన రాచకొండ పోలీస్ కమిషనర్ డిఎస్ చౌహాన్ యాదాద్రి పూర్ణగిరి పట్టణంలో పర్యటించారు. తొలుత పట్టణ పోలీస్ స్టేషన్లు సందర్శించారు, పలు రికార్డులను పరిశీలించారు. డీసీపీ కార్యాలయంలో నూతనంగా నిర్మించిన కంట్రోల్ రూమ్ ను ప్రారంభించారు. అనంతరం వైఎస్ఆర్ క్వార్టర్ నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు.
मन को नेर जी क्राइम चये दाद क्राइम के नमो चुस्कोनी या मैं डबू तरगा नीदे की वस्तु नी दूसरा चूंता तरवा कागे वालों चिट्ठी रजिस्टर्डा लेदा अभी रजिस्टर्ड लेकर ना मेरे को मत मन एक्सप्ट नी पे चुको नरेश गौड़ अतर पेर लिंगा अर्थम चल पे चल चूस वेरी गुड मंचिगा चदवंडि चदिवि एमैतावु ओके वेरी गुड नुव्वु ओके वेरी गुड सो पुलिस अवालनि एवरिकि इष्टं लेदा उंदि चेप्पु राजु उद्योग चलिए इंकोट विषय न्यायपर इधर चुप्तर अलागे चलि लक्ष्मी तन भरत वाले इधर की माट विनी निजे इंक्वर दिन प्रकार खचित प्रकार सर जॉब आम कोई दूसरे चेयले अर्थम दाटो चूस्त ए प्रकार संघ समुचार मन वैप नीचे उदे फस्टे वो नीद केस तक करेक्ट चूस पेवाले आ उदेश इवा इकड़की राव जी రాగాని మొదటి కార్యక్రమం ఫస్ట్ మనము ప్రజలతో తన సమస్య వినడానికి అది పెట్టాము డైరెక్ట్ గా సో అక్కడ చాలా మంది మండలాల నుంచి చుట్టుపక్కల మార్మల్ ప్రాంతాల నుంచి వచ్చి రావడం జరిగింది అదే విధంగా అంతకుముందు పహాడి షరీఫ్ లో కూడా ఇలాంటి ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది ముఖ్యంగా మహేశ్వరం కొంత ఏరియా మరియు యాదాద్రి భంగి జిల్లాకి కొన్ని ఏరియాలు దూరంగా అవుతాయి కాబట్టి ప్రజలకి సమస్య నేరుగా వినడానికి అవకాశం ఇవ్వడానికి ఇక్కడ రావడం జరిగింది దాంతో పాటు దాని తర్వాత మన పబ్లిక్ పోలీస్ స్టాఫ్ తో కూడా అందరితో కూడా మాట్లాడుతూ ప్రజలకి ఎప్పుడైనా ఏ స్థాయి అయినా అందరు ఆఫీస్ అందుబాటులో ఏ విధంగా ఎలాంటి మూమాటం లేకుండా ఎలాంటి చిన్న భయం లేకుండా నేరుగా వచ్చి కలవడానికి అవకాశం అంటే యాక్సెసిబిలిటీ ఆ స్వచ్ఛందంగా పబ్లిక్ ఇవ్వాలనేది అందరికీ కూడా మెసేజ్ ఇవ్వడం జరిగింది కొన్ని సమస్యలు మన పరిధిలో ఉంటాయి మనం పరిష్కరించాలి కొన్ని సమస్యలు మన పరిధిలో దానికి పరిష్కారం ఉండదు సివిల్ కేసెస్ ఉన్నాయి దానికి కనీసం వారికి మాట విని వారికి కరెక్ట్ గా అడ్వైస్ చేయగలిగితే వారు ఆ కరెక్ట్ ఫోరం లో వెళ్ళేసి అది తన సమస్య పరిష్కారం చేసుకుంటారు చాలా మందికి తెలుసు కూడా మీరు ఇంతగా నేను చూశాను ఒక రామచంద్ర రెడ్డి గారు పెద్ద మనిషి వచ్చారు వాళ్ళకి పూర్తిగా అది అవగాహన ఉన్నది వారికి మన వారు చెప్పారు మీరు కోర్టులో వెళ్ళేసి ఇంజంక్షన్ ఆర్డర్ తీసుకొచ్చేసేయండి దాని తర్వాత కోర్టు పరిధిలో నుంచి ఎలా వస్తే ఆ విధంగా మనం న్యాయం చేస్తాం మొత్తానికి వారికి నేరుగా తన సమస్య చెప్పడానికి అవకాశం ఒకటి ఇవ్వాలని దాని గురించి ఇక్కడ రావడం జరిగింది దీని తర్వాత ఒక పాత నేరస్థలు తన పద్ధతి మార్చుకొని
మంచి వాటలు నడవాలనేది ఆ ఉద్దేశంతో ఒకటి చిన్న కార్యక్రమం పెట్టడం జరిగింది. దాని తర్వాత క్రైమ్ మీటింగ్ కొనసాగుతుంది. క్రైమ్ మీటింగ్ మన పోలీస్ శాఖకి ఒక ఉన్న ఇంపార్టెంట్ మీటింగ్, ప్రతి నెలలో జరగాల్సింది. దాంట్లో ఫోకస్ ఉండాలా, అన్ని లెవెల్లో కూడా జరగాల. టైం టు టైం మనం నేరాన్ని నిరోధించి దాన్ని డిటెక్షన్ చేసుకుని అదేవిధంగా అరికట్టే విధంగా కొన్ని ప్రివెంటివ్ స్టెప్స్ కూడా తీసుకుంటున్నారా లేదా కూడా పోలీస్ స్టేషన్ వారీగా ఇవ్వాలి. దాని తర్వాత రివ్యూ మీటింగ్లో, క్రైమ్ రివ్యూ మీటింగ్లో పరిశీలించడం జరుగుతుంది. సరే ఇప్పుడు ఇవి బులెటిన్ అప్డేట్స్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.